హైదరాబాద్ నగరంలో కోవిడ్ ఛాయలు తగ్గుతున్నాయి. కోవిడ్ వైరస్ సోకిన బాధితుడు చాలా మేరకు కోలుకున్నాడు. దీంతో వైద్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు ఎలాంటి కొత్త కేసులు నమోదు కాలేదు. హైదరాబాద్ ప్రజలకు కూడా కోవిడ్ వైరస్ పట్ల పూర్తి అప్రమత్తతో ఉన్నారు. రైట్, అంటే పాజిటివ్ కేసు నమోదైనప్పటి నుంచి, నమోదు కాక ముందు నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం నిజంగా ఈ విషయంలో చాలా హాస్పిటల్కి వెళ్లి మరీ అప్రమత్తం చేసేసారు. కేసు నమోదు కాక ముందు నుంచే స్టార్ట్ చేశారు. ఐసోలేషన్ వార్డ్స్, సస్పెక్టెడ్ కేసెస్ ని ఐసోలేషన్ వార్డ్ లో పెట్టడం, సపరేట్ గా చెస్ట్ హాస్పిటల్లో పెట్టడం, ఇవన్నీ బాగా చేశారు. సో తెలంగాణ ప్రభుత్వం ముందుగా అప్రమత్తం కావటం వల్లే ఈ మాత్రం కేసీఆర్ చెప్పారు రాదు, లేదు, రానివ్వను అని అదే జరిగింది. సో తెలంగాణలో కోవిడ్ ఛాయలు లేనే లేవని మంచి అవేర్నెస్ ఉంది ఇక్కడ ఉన్న ప్రజలను కూడా చెప్పొచ్చు. ఒకసారి స్టోరీ చూద్దాం. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కోవిడ్ 19 ఆనవాళ్లు గ్రేటర్లో తగ్గుముఖం పట్టాయి. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన మహేంద్ర హిల్స్ యువకునికి తాజా వైద్య పరీక్షల్లో కోవిడ్ నెగిటివ్ వచ్చినట్లు తేలింది. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. జ్వరం తగ్గడంతో పాటు బీపీ కూడా అదుపులోకి వచ్చినట్లు సమాచారం. 3 రోజుల క్రితం నిర్వహించిన కోవిడ్ టెస్ట్లో నెగిటివ్ నివేదిక వచ్చింది. దీంతో వైద్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 48 గంటల్లో మరోసారి నమూనాలను సేకరించి పూణే వైరాలజీ ల్యాబ్ కు పంపి మళ్లీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. గాంధీ మెడికల్ రిపోర్ట్స్లతో పోల్చి చూసి వైరస్ బారి నుంచి పూర్తిగా బయటపడినట్లు నిర్ధారించుకున్న తర్వాతే బాధితుని ఆసుపత్రి నుంచి హోమ్ ఐసోలేషన్ కు తరలించనున్నారు. ఇప్పటికే బాధితునికి క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్న సిబ్బందికి సహా బాధితుని తల్లిదండ్రులకు వైద్య పరీక్షల్లో నెగిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇటలీ నుంచి వచ్చిన యువతికి కూడా నెగిటివ్ అని తేలింది. దీంతో వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇటీవల విదేశాల నుంచి వచ్చి దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలతో బాధపడుతూ శనివారం ఆసుపత్రిలో చేరుకున్న 17 మంది అనుమానితులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించగా వారికి నెగిటివ్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వీరిలో మహేంద్ర హిల్స్ కి చెందిన యువకునికి మినహా మిగిలిన వారందరికీ కరోనా వైరస్ సోకలేదని నిర్ధారణ కావడంతో వైద్య ఆరోగ్య శాఖ ఊపిరి పీల్చుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో 8 మంది కరోనా అనుమానితులు అడ్మిట్ కాగా వారి నుంచి నమూనాలు సేకరించి గాంధీ వైరాలజీ ల్యాబ్ కు పంపారు. ప్రస్తుతం గాంధీ ఐసోలేషన్ వార్డులో 32 మంది అనుమానితులు చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఉదయం వీరిని కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. ఒకవైపు కోవిడ్, మరోవైపు స్వైన్ ఫ్లూ విస్తరిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుండటంతో గ్రేటర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. వైరస్ల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తగా మాస్కులు వాడుతున్నారు. సిటిజన్లలో ఉన్న భయాన్ని కొందరు మెడికల్ షాపుల నిర్వాహకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మాస్కులను విక్రయిస్తున్నారు. సాధారణ మాస్కుల ధరలు 2 నుంచి 1 రూపాయి ఉండగా 20 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అధిక ధరలకు మాస్కులు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై ఫోరం ఫర్ అగెనిస్ట్ కరప్షన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కాట్రగడ్డ సాయితేజ కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలాజీనగర్లో మారుతి మెడికల్ షాప్, శ్రీసాయి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్పై కేసులు నమోదు చేశారు.